ప్రేక్షకులకు మీరు అందరికి నమస్కారం మేడం. కాంగ్రెస్ పార్టీలకు భయం జుట్టుకున్నారు. రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనే దాని మీద తర్జమా చేస్తూ నలుగురు మంత్రులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజన్ ఆఫ్ కాంగ్రెస్ లాగా ఇబ్బంది పడుతుంది. అసలు కృష్ణ ట్రిబ్యునల్ కమిటీకి సంబంధించి మరి అప్పుడైతే అయితే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, మనం విభజన చట్టాల ప్రకారం కూడా తీసుకున్న నిర్ణయం ప్రకారం వారు ఆ రోజే ఎన్ని టీఎంసీలు రావాలి అనే సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి, 2060 టీఎంసీలు మొత్తం మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే, దానిలో విభజన చట్టం తర్వాత వచ్చినటువంటి అంశాల మీద దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం తీసుకోకుండా తాత్కాలికంగా తీసుకోవడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఈ కృష్ణకు సంబంధించినటువంటి వాటర్ మీద అప్పటి నుంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. గతంలో చంద్రబాబు గారి మీద కానీ, తర్వాత జగన్ గారు వాళ్ళు రావడం కానీ, మరి అంతకుముందు కూడా ఇప్పుడు కూడా సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉంది నాగరసాగర్. ఎందుకంటే సోదరుడు చెప్పినట్లు మహబూబ్ నగర్కు, రంగారెడ్డికి, అదేవిధంగా నల్గొండ జిల్లాలకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు నాగరసాగర్. ఇప్పటివరకు కూడా నాగరసాగర్లో మరి వాటర్ కుడికాలు వాటర్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. సరే, ఏదేమైనప్పటికీ సిఆర్పిఎఫ్ ఆధీనంలో దాన్ని ఉద్యోగస్తులను ఒప్పించుకొని అక్కడ ఉన్నటువంటి వాటితోన మరి వాటర్ వదిలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. ఇప్పుడు ఈరోజు మిర్యాల కూడా, దేవరకొండ ప్రాంతం కూడా మొత్తం కూడా అసలు బీడిపడిపోయినటువంటి భూములు కనిపిస్తున్నాయి మనకు. కాబట్టి వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ మీదనో, కేసీఆర్ మీదనో వ్యతిరేకంగానో లేకపోతే కక్ష సాధిపో కాకుండా ఏం చేయాలనేటువంటి వనరులతో ఉన్న మేధావులతో మాట్లాడి, మొన్న జనవరి 17 ఢిల్లీకి పోయి మీటింగ్ పెట్టి మాట్లాడించారు. అదేవిధంగా మళ్ళీ ఫిబ్రవరి 1 కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా బ్రహ్మాండంగా మిగతా రోజు పేపర్లు కూడా అన్ని పేపర్లు వచ్చింది. మరి జగన్ కూడా హర్షం వ్యక్తం పరిశీలన కూడా ఆంధ్రజ్యోతిలో ఈనాటిలో వచ్చింది. ఇవన్నీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ పైగా తప్పించుకోవడానికి లేదా వాళ్ళ చేయకపోవడం ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు దాచుకొనికే టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద మరి ఏమో మాటలు మాట్లాడుతున్నారు, కానీ అవి కాదు మాటలు. నేటి మూటలు వద్దు, నేటి వనరులు ముద్దు అనేది మా ఆలోచన. కాబట్టి ప్రజలు ఈరోజు చూస్తున్నారు. ఈరోజు హరీష్రావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు అసెంబ్లీలో. 5 మంత్రులు, 1 ముఖ్యమంత్రి గారు, 1 ఉప ముఖ్యమంత్రి గారు చెప్పలేని పరిస్థితున్నారు. వాళ్ళు నీళ్ళు నలుపుతున్నారు వాళ్ళు. ఈరోజు 1.5 గంటల సేపు మాట్లాడారు. కానీ ఒకటి మేడం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పనిచేయాలనుకుంటే ఈ తిట్ల భాగవతాలు లేదా వాళ్ళ వల్ల నష్టమైంది, దీనివల్ల నష్టమైంది అని ఈ మాటలు మాట్లాడకుండా ఉన్నటువంటి పవర్ను, ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకొని మరి కేంద్ర ప్రభుత్వం మొన్న పోయి మోడీ గారు కలిశారు, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ అదే సందర్భంలో మళ్ళీ వెళ్ళి మాట్లాడి మరి ఆ నగర్ సార్ కుడికాలం వాటర్ వదిలేస్తే ప్రజలు ఇప్పుడు సంతోషం పడతారు. ఇప్పుడు యాసంగి పంట నీళ్లు వదిలితలేరు మేడం. ఎటు చూసినా కాళేశ్వరం అంటుండ్రు. కాళేశ్వరం మీద పడ్డారు, కానీ కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ మేడిగడ్డ క్రాక్ వచ్చింది, దాన్ని చేసే అంశాలు కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటి విషయం కూడా ఆలోచించాలి. అది వదిలేసి ఇక రాజకీయ కోణం, అంటే ఇంక ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాజకీయ కోణంలో మారుతున్నారు. మొన్న 29 ఎలక్షన్ రోజు ముందు 29 అక్కడ అధికారులు నీళ్ల కోసం, వాళ్ళకి రావాల్సిన వాటర్ కోసం వాళ్ళు వస్తే జరిగినటువంటి సందర్భం ఎన్నికల కోడ్ ఉంది. మరి అది అధికారుల మధ్య జరిగినటువంటి సంఘటన, దానికి రాజకీయ రంగు పూచిండ్రు. ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ నాటకం ఆడింది, జగన్ రంగంలో తిప్పింది. అంటే జగన్ రంగంలో తిప్పింది నాటకం ఆడాల్సి వస్తే 2 రోజుల ముందో, 1 వారం రోజుల ముందో ఆడతారు. కానీ రేపు తెల్లారి ఓటింగ్ అంటే నైట్ డ్రామాలు ఆడితే ఓట్లేసారు జనం. గుడి తెలంగాణ, ఇటు తెలంగాణ ప్రజలకు అందరూ తెలిసిపోయింది మేడం. ప్రజలకు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నామంటే, ఈ వ్యక్తిగత దూషణలు కాకుండా ఏదో మా మీద పడి ఏడవడం కన్నా ఇప్పుడు ఏం చేస్తారనే ముఖ్యం. గతం అనేది వేరే విషయం, ఈ ఇప్పుడున్న భవిష్యత్తు కార్యాచరణలో మీరు చేయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, మీరు ఎంత దుర్మార్గం తినండి. రేపు ఆల్రెడీ 15 రోజుల కిందటనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు నల్గొండ ప్రజలకు మరి మీటింగ్ పెట్టి ఆ కొన్ని విషయాల మీద బహిరంగంగా మేము ఏర్పాటు చేసుకుంటే వారు నిన్నాక మొన్న ఆనందం చేస్తారు. ఏమని, 119 ఎమ్మెల్యేలు అందరం కలిసి అటు పోవాలి, కేసీఆర్ వస్తూ రాడు అనేది మైండ్ గేమ్. ఇదంతా పొలిటికల్ గేమ్ ఆడుతూ ఆ సభను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకు తెలియదా? 4th స్టేట్గా మీకు, మిగతా రాజకీయ పార్టీలకు అందరూ తెలిసిన అంశం ఇది. అదేదో 15 తరగతి పెట్టేది ఉండే, లేకపోతే అంతకన్నా ముందు పెట్టేది ఉండే,
అంటే డైలమాలో వడగొట్టనికి అంటే ఒక రకమైనటువంటి ర్యాగింగ్ టైప్ ఇది అంతా, ర్యాగింగ్ టైప్. ఆస్ట్రేలియా టీం కదా ఎట్లా ర్యాగింగ్ చేస్తుంటుందో. కేసీఆర్ మీటింగ్ పెట్టిన రోజే వాళ్ళ ఎమ్మెల్యేలతో ఈ సందర్శన పెట్టడం అనేది మైండ్ గేమ్ అయితే, అసలు ఇవాళ అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గారు ఉండటం అసెంబ్లీకే కానీ మిగతా కొన్ని విధానాలు కానీ కేసీఆర్ వ్యూహాలు అనేది మనకు అందరు తెలుసు. అది ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు ఎప్పుడు ఎట్లా వస్తాయని తెలుసు. మీదైతే వ్యూహం వాళ్ళదైతే మైండ్ గేమ్. అది మేడం మళ్ళీ ఓపెన్ గా మళ్ళీ రేపు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి. రేపు పెట్టాలి మాట్లాడితే పోయిందే మేడం. హరీష్ రావు గారు మాట్లాడారు కదా సంబంధిత మాజీ నీటి పారుదల శాఖ మంత్రి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఆయన ఒక్కరికి సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ అధికారికంగా రేపు సందర్శన ఇప్పుడు ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు కదా. ఈ కృష్ణ టిపుల మీద ఏంటి, కేఆర్ ఎంపీ మీద ఏంటి, ఎంత దాని మీద పర్సెంటేజ్ ఏంటి, దానికి జీవోలు ఏంటి, దానికి తీసుకున్న అంశాలు ఏంటి, ఆ రోజు 50% మీద అడిగిన అంశాలు ఏంటి, ఇవన్నీ ఇవన్నీ కూడా మొత్తం మాట్లాడలేదు మేడం. ఒక్కరు సరిపోరు మాట్లాడక మాట్లాడలేదు. మీరు ఆయన కావాలి ఆయన కావాలి ఆయన వచ్చి మాట్లాడినా ఆయన వచ్చి మాట్లాడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఊకే ఊకే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పడుకున్నా ఒకటి తమ్ముడు తెలంగాణ ఉద్యమం కూడా పడుకున్నాడు ఉదయం వస్తలేడు అది ఇది అని అన్నారు. వచ్చిన తర్వాత ఏమైంది అయితే అది సబర్కర్ణ సబర్కర్ణతో వచ్చింది కదా మొన్న వచ్చింది సింహం వచ్చింది ప్రమాణ స్వీకారం చేసి వస్తుంది వస్తుంది తమ్ముడు వస్తుంది. ఆయన వస్తే ఇంకా మీ మంత్రి గింతలందరూ అంతా నల్గొండకి పులి వాళ్ళ అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తుంది మాట్లాడుతుంది సుదీర్ఘంగా. ఆయన మాట్లాడితే ఒకరొకరు ఎట్లా ఉంటుంది మొక్కలు మనకు తెలుసు. ఆ సినిమా ఒకసారి చూసుకోవాలి బాలయ్య సినిమాలక బాలయ్యబాబు సినిమా ఎట్లుంటుంది. నేను ఎదురుచిన నీకే నష్టం నువ్వు ఎదురుచిన నాకే నష్టం అన్నట్టు ఉంటుంది. తొందరగా పడద్దు కాకపోతే మంచి అవకాశం ప్రజలు ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వాటి మీద కేఆర్ మీ మీద కావచ్చు మిషన్ తిందాక సోదరుడు మంచి మాట చెప్పాను పాలమూరు ఎత్తిపోతారు పథకం చెప్పింది. దాని మీద కేసు చేసింది ఎవరు, దాన్ని ఆపింది ఎవరు, దానికి సంబంధించిన అందరూ నాగే జనార్దన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఉన్నాయి తమ్ముడు అన్నీ ఉన్నాయి నీకు మొత్తం పంపిస్తా. వీళ్ళు ఆపి కేసు లేసి ఎన్నో రకాలు ఇబ్బంది చేసింది. ఆయన కూడా మన సెప్టెంబర్లో సార్ బ్రహ్మాండంగా 4 పంపులు ఓపెన్ చేసింది. ఈరోజు నార్కన్లు కొల్లాపూరు మా పాలేము వనపర్తి వరకు నీళ్ళు వచ్చినాయి మేడం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఆపిండు. కానీ రాజకీయ కోణం పెట్టలేదు నీళ్ళు నీళ్ళు ఒక్కరోసార్లు ఎందుకు ఎందుకు ఇస్తలేదు వాటర్ 60 రోజులు 30 రోజులు కాదు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నువ్వు ఆ పాలేము రిజర్వాయర్ అవన్నీ చూడండి కెనాల్స్ ఏం లేవు ఇప్పుడు లేవు వాటర్ లేవు మేడం. అవి వాటర్ లేవు కాళేశ్వరం వాటర్ తీస్తలేరు వదులుతున్నాయి కదా ప్రజలకు. ఇప్పుడు రైతులను తీసుకున్నాడు కానీ రైతు రైతులు అరే నీకు అర్థం కింది కాదు కిందనే ఉంటాయి కింది కదా పైకి వస్తాయి లిఫ్ట్ ఇరిగేషన్ అది మోటార్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఆన్ చేస్తే కింద ఉన్నటువంటి 115 అడుగులు ఉన్న నీరు లిఫ్ట్ ఇరిగేషన్ అది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి ప్రాజెక్ట్ అంటే నేల మీద ఉన్నది కాదు అది ప్రాజెక్ట్ లో 2 రకాలు కదా. నేల మీద ఉన్న నేల మీద ఉన్న ప్రాజెక్ట్ కాదు నీళ్ళు లేవు రిపోర్ట్ ఇచ్చింది నీళ్లు భూగర్భంలో ఉన్నాయి సోదరా దాన్ని ఎత్తిపోయాలి అది లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూగర్భంలో కొంచెం కుంగిపోయింది దాన్ని పూచి చూపించదు మొత్తం చూపించదు దాన్ని వదిలేసి మిగతా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారిని మాట్లాడండి. సో వెంకటరెడ్డి గారు ఇక్కడ బీజేపీ కేంద్ర